నమస్తే. ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షో వండకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీకోసం సూపర్ సూపర్ టేస్టీ చికెన్ పికిల్. మనకి ముఖ్యంగా ఎండాకాలం వచ్చేసిందంటే రకరకాల పచ్చళ్ళు చేసుకుంటుంటాం, ముఖ్యంగా మామిడికాయలతోటి. కానీ ఏ పచ్చళ్ళు చేసినా కొంచెం చికెన్ పచ్చడి చేసుకుని పెట్టుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే టేబుల్ మీద ఒట్టి వెజిటేరియన్ పికిల్స్ ఉంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. నాన్ వెజిటేరియన్ పికిల్స్ ఫిష్ తోటి, రొయ్యలతోటి, ఇలా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. నేను ఇదివరకు కూడా మీకు చికెన్ పికిల్స్ చేసి చూపించాను. ఈరోజు చేసే పికిల్స్లో నేను పచ్చిమిరపకాయ వేస్తున్నాను. ఈ పచ్చిమిరపకాయ వేయడం వల్ల మనకి టేస్ట్ మరింత గొప్పగా ఉంటుంది. అంతేకాకుండా దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల పాటు పెట్టుకోవచ్చు. అదే కనుక మీరు ఇంకా ఎక్కువ రోజులు నిలువ ఉంచుకోవాలనుకుంటే మాత్రం మీరు పచ్చిమిరపకాయలు వేయకండి. సో మరి రెసిపీ చాలా చాలా సింపుల్. ఇందులో పులుపు నిమ్మకాయ జ్యూస్తో వేసుకోవచ్చు, వెనిగర్తో వేసుకోవచ్చు. నేను కొంచెం వెనిగర్తో వేస్తున్నాను. సో మరి చికెన్ ఏదైతే ఉందో దీన్ని చాలాసార్లు చాలామంది బయట నేను ఎప్పుడన్నా చికెన్ పిక్కులు కానీ ఏమైనా తింటే బాగా గట్టి ముక్కలుగా చేస్తారు. అలా చేయక్కర్లేదు, కానీ ఫ్రై మంచిగా చేసుకోవాలి. చికెన్ ఉంది కదా, దీన్ని ఒకే సైజులో మనం కట్ చేసుకొని, మీరు కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు, చిన్న పీసెస్ కావాలంటే చిన్న పీసెస్ కట్ చేసుకోవచ్చు. కానీ చికెన్ని ఎప్పుడు ఉప్పు నీళ్ళల్లో మనం ఒక 4 గంటల పాటు నానబెట్టుకొని తర్వాత కనుక మీరు దాన్ని ఫ్రై చేసుకుంటే ముక్క సాఫ్టే కాదు, లోపల దాకా చక్కగా ఉప్పు ఉండి టేస్టీ కూడా ఉంటుంది. ఈ బ్రెస్ట్ ముక్కని నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు చికెన్ బోన్స్ పెట్టి కూడా మీరు చికెన్ పికిల్స్ చూస్తూ ఉంటారు, ఆ పికిల్స్ మీరు చేసేటప్పుడు మాత్రం ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, అది వాడతారు. చాలాసార్లు మార్కెట్లో నేను అందుకే పికిల్స్ అవి ఇవి నేను నాన్ వెజిటేరియన్ అయితే ఇంట్లోనే చేసుకుంటాను బయట, ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ వేరే వేయక్కర్లేదు. న్యాచురల్గా ఉప్పు, నూనె, వెనిగర్ ఇలాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది, సింపుల్గా టేస్టీ టేస్టీగా ఉంటుంది. చికెన్ ఒకే సైజు ముక్కలు ఇలా కట్ చేసుకొని తర్వాత దీన్ని మనం నూనెలో ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోండి. అన్ని ముక్కలు ఒకేసారి వేయకుండా నూనె వేడెక్కిన తర్వాత కొంచెం కొంచెంగా బ్యాచులు బ్యాచులుగా ఫ్రై చేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత కొన్ని కొన్ని పీసులుగా వేసుకుందాం. చికెన్ పీసెస్ చాలామంది ఏంటంటే నాన్ వెజిటేరియన్ పికిల్స్ చేసుకుంటే అవి తొందరగా పాడైపోతాయి, అందుకని వీటిని బాగా బాగా కుక్ చేసేయాలి. అవసరం లేదు, మనం చూడండి కొంచెం కలర్ రావాలి, కానీ ముక్క డ్రై అయిపోకూడదు. మీరు కావాలనుకోండి ఫస్ట్ ఒక బ్యాచ్ ఫ్రై చేసుకోండి, తర్వాత మిగతా పీసెస్ ఫ్రై చేసి అన్నీ కలిపి కావాలంటే రెండోసారి ఫ్రై చేసుకోండి, కానీ ముక్కని మాత్రం గట్టిగా రాయిలా చేయకండి. సో మరి కొన్ని పీసెస్ వేసేస్తాను. సింపుల్, పర్ఫెక్ట్. చికెన్ రెడీగా ఫ్రై అయిపోయింది. దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం. పచ్చిమిరపకాయలు దీంట్లో చేయడం కోసం నేను ఈరోజు చూడండి ఇలా పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు కూడా ఇందులో వేసుకుందాం. మిరపకాయలు కూడా మరీ ఎక్కువ కాదు, చూడండి ఇలా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇందులో కరివేపాకు వేసుకుంటాను, అంతే. దీన్ని కూడా ఎక్కువగా ఫ్రై చేయకూడదు. దీన్ని కూడా మన చికెన్తో పాటు వేసేసుకోండి. ఇప్పుడు ఈ ఉన్న నూనె మనం ఏదైతే ఫ్రైంగ్కి వాడామో అదే నూనెలో మనం తాలింపులా వేసుకొని ఈ చికెన్లో వేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రై చేయడానికి వాడిన నూనె నేను మళ్ళీ చికెన్ కర్రీ వాటిల్లో వాడుకుంటాను, తీసేసి పక్కన పెట్టుకొని. ఏ నూనె వేస్ట్ చేయకూడదు. సో దీనికి మరి పికిల్ కదా, అందులో చికెన్ది, దీంట్లో నూనె కావాలి. ఈ మాత్రం నూనె పడుతుంది. ఈ దాంట్లో ఇప్పుడు హోల్ గరం మసాలా వేస్తున్నాను, కావాలంటే మీరు వేసుకోండి. కొంచెం హోల్ గరం మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద. అల్లం వెల్లుల్లి ముద్ద వేసి ఇందులో పసుపు, కొంచెం ఇంగువ వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ కట్టేసి మనం కారపొళ్ళు అన్నీ వేసుకుందాం. ఈ కారపొళ్ళు బాగా ఎక్కువ వేడినప్పుడు వేయకూడదు, ఎందుకంటే రంగు మారిపోతుంది. అందుకని చెప్పేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసిన తర్వాత
మంట తగ్గించేసి ఇందులో కారపొడి ఒకటేమో రంగు కోసం కొంచెం ఎర్రటి కారం వేసాను ఇంకో కారమేమో ఇది ఘాటు బాగా ఘాటు ఉంటుంది నాకు వేరే పచ్చళ్ళ కంటే నాన్ వెజిటేరియన్ పికిల్స్ చేసినప్పుడు కొంచెం బాగా ఘాటు ఉన్న కారం వేసుకుంటాను ఇది కూడా ఇందులో వేసాను ఇప్పుడు ఈ నూనె టెంపరేచర్ తగ్గిపోతుంది ఇందులో ఆవు పిండి మీరు మరి ఎక్కువ వేసుకోకండి ఇంత దాంట్లోకి నేను చెంచాడు వేసుకున్నాను కొంచెం ధనియాల పొడి ఇంకా చికెన్ మసాలా కాని గరం మసాలా కాని మీ ఇష్టం ఇది తప్పకుండా వేసుకోండి నేను మామూలు కూరల్లో కంటే మనకి పచ్చళ్ళల్లో గరం మసాలా ఇంత నూనె ఉన్నప్పుడు ఆ మంచి టేస్ట్ ని అందచేస్తుంది మిరియాలు మనం దంచి వేసుకుందాం మిరియాల వల్ల మనకి ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ పికిల్స్ మంచి టేస్ట్ వస్తుంది సో మిరియాలు వేసాను మిరియాలు దంచి ఆ మిరియాల్ని కూడా ఇందులో వేసేసుకోండి ఉప్పు సరిపడా వేసి ఇది మన చికెన్ పికిల్కి మసాలా ఇక్కడ పచ్చిమిరపకాయలు కరివేపాకు మన చికెన్ ముక్కలు ఇందులో ఇది ఇప్పుడే వేయకండి ఫస్ట్ దీంట్లో వెనిగర్ చికెన్తో వెనిగర్ ప్లస్ ఇది ఫస్ట్ కొంచెం కొంచెంగా పోయండి వేసి కలిపేసుకోండి ఈ వెనిగర్ వేసిన తర్వాత మన ఈ మసాలా స్లోగా వేసుకోండి ఇది ఇన్స్టెంట్గా ఇప్పుడిప్పుడే తినేసేయచ్చు కానీ ఏంటంటే ఒక 2-3 గంటలు ఆగితే మనకి ఫ్లేవరు టేస్ట్ ఉప్పు అంత ముక్కల్లోకి అంత పట్టి బాగుంటుంది చాలా సింపుల్గా చికెన్ పికిల్ కొంచెం దానికి గ్రేవీ ఎక్కువ చేసుకున్నాను ఎందుకంటే నేను అన్నంతో పాటు రొట్టెలతో పాటు ఏంటి ముఖ్యంగా బ్రెడ్ ముక్కలు అవి ఇవి ఉన్నప్పుడు దీన్ని చక్కగా ఎంజాయ్ చేసేస్తాను అంత కలిపిన తర్వాత మనం టేస్ట్ తప్పకుండా చూడాలి ఉప్పు కొంచెం తక్కువగా ఉంటే మళ్ళీ వేసుకుందాం పికిల్ రెడీ అయిపోయింది దీన్ని చాలా రోజులు బాటిల్లో పెట్టేసి నిల్వ ఉంచుకోవచ్చు బయట పెట్టుకోవచ్చు నేనైతే చికెన్ పికిల్స్ ఇవన్నీ చేస్తే తప్పకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను కావాల్సినప్పుడు తీస్తాను వేడివేడి అన్నంతో రొట్టెలతో తిని ఎంజాయ్ చేస్తాను చూసాం కదా చాలా సింపుల్గా టేస్టీగా ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా బీ రిచ్ ఇన్ కుకింగ్ వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే అన్ని రుచులు మన సొంతం చేసుకోవాలి ముందే చెప్పాను ఒకవేళ ఈ పికిల్ని మీరు బయట పెట్టి ఎక్కువ రోజులు ఉంచాలనుకుంటే కనుక పచ్చిమిరపకాయలు వేయకండి ఈ పచ్చిమిరపకాయలతోటే మనకి ఆ టేస్ట్ బాగా వస్తుంది కాబట్టి వేశాను మీరు 15-20 రోజులు పెట్టుకున్నట్టయితే సూపర్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే 2-3 నెలలు కూడా పెట్టుకోవచ్చు ఇంకా టేస్ట్ పీల్చుకోవాలి మనకి నాన్ వెజిటేరియన్ పికిల్లో కావాల్సిన టేస్ట్ ముక్కలు కూడా ఇంత పర్ఫెక్ట్గా ఈ సైజులో ఉంటే బాగుంటుంది చికెన్ పర్ఫెక్ట్గా ఫ్రై అయింది కానీ ముక్క మరీ గట్టి కాదు ఇలా చేత్తో మనం ఇలా అంటే బ్రేక్ అవ్వాలి మరీ గట్టిగా ఉండకూడదు ముక్క కొంచెం గట్టిగా ఉంది కానీ మరీ రాయిలా ఉండకూడదు కరకరలాడకూడదు ఒక్కసారి చేశారనుకోండి కానీ ఒకటే ఏంటంటే నేను 30-40 రోజులు అంటాను కానీ 10 రోజుల కంటే ఎక్కువ ఏ పిక్కులు ఇలాంటి నాన్ వెజిటేరియన్ పిక్కులు మిగిలవు మా ఇంట్లో పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి లంచ్కి డిన్నర్కి చేసుకొని ఖతం చేసేస్తాను అంత టేస్టీగా అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్లేవర్స్ కూడా చాలా బాగుంటాయి ఇంట్లో చికెన్ కర్రీ చేశారా మటన్ కర్రీ చేశారా ఇది ఏముందా అని అడగాల్సిన అవసరమే ఉండదు టేబుల్ మీద ఉంటే 4 ముక్కలు వేసుకుంటే ఫుల్ సాటిస్ఫాక్షన్ అక్కడ వంకాయ కూర పెట్టండి బెండకాయ కూర పెట్టండి సోరకాయ కూర పెట్టండి నోరు మూసుకొని తినడం కోసం ఈ పిక్కిల్స్ మా ఇంట్లో పెడుతూ ఉంటాను మీరు కూడా చేసుకొని తినండి ఫుల్గా ఎంజాయ్ చేయండి చికెన్ చిల్లీ పికిల్ దీన్ని తయారు చేయడానికి ముందుగా చూపించిన విధంగా చికెన్ బ్రెస్ట్ అది కూడా ఉప్పు నీళ్ళలో నానబెట్టినది తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వేడి నూనెలో బంగారు రంగు వచ్చేంత వరకు 10-12 మినిట్స్ మనం ఫ్రై చేసి లాస్ట్లో పచ్చిమిరపకాయలు వేసి 1 నిమిషం ఫ్రై చేసి కరివేపాకు కూడా వేసి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే నూనె కొంచెం తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఇంగువ కారం పొడి ఘాటు కారం కూడా వేసి ఆవాల పొడి ధనియాల పొడి కొంచెం గరం మసాలా అలాగే దంచిన మిరియాలు కూడా వేసుకొని దాంట్లో తగినంత ఉప్పు వేసుకొని చల్లార్చి చికెన్తో వెనిగర్ మన ఈ మసాలా వేసుకోండి వేసి కలిపేసుకోండి బాటిళ్ళల్లో జార్లల్లో పెట్టుకుంటే
మనం నెల రోజుల పాటు చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. చూసేశారు కదా మరి ఈ రోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ సోమవారం ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బై.